వరంగల్ జిల్లా మహబూబాబాద్ శివారులోని ఓ పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విడిగా ఉన్న పత్తిని పెద్ద రాశిగా పోసే క్రమంలో ట్రాక్టర్ బ్యాటరీ నుంచి నిప్పురవలు ఎగిసిపడ్డాయి. వాటి వల్ల కొద్ది మేరకు పత్తి కాలిపోయింది. పొగలు కమ్ముకోవడాన్ని గుర్తించిన మిల్లులోని కార్మికులు, ఉద్యోగులు వెంటనే అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక దళ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పొగలను ఆర్పేయడం వల్ల భారీ ప్రమాదం తప్పిందని మిల్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై స్పందించిన మిల్లు యజమాని 100,000 రూపాయల మేర పత్తి కాలిపోయిందన్నారు. డే టైం కావటం, 150 మంది లేబరు, ఫైర్ ఆఫీసర్స్, మా స్టాఫ్ అందరూ స్పందించడం వల్ల 10 నుంచి 15 నిమిషాలకు అసలు వంట రాలే, పొగతోటే కంట్రోల్ అయిపోయింది. వంట అనేది ఎక్కడ కనిపించదు మీకు కానీ వాళ్ళకి కానీ, అది ట్రాక్టర్ దగ్గర కంటే అంటే వచ్చేసింది. డే టైం కావటం, అందరూ స్పందించడం వల్ల మనకి ఎలాంటి నష్టం లేకుండా 1,500 బయటపడటం జరిగింది. పైన పోయి బిరవం లేకుంటుంది కావచ్చు, అంతకంటే ఎక్కువ ఉండదు. 10-15 నిమిషాల్లో మొత్తం కంట్రోల్లోకి వచ్చింది.